మన సమావేశానికి ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కాపుల కార్పొరేషన్కు 4,770 కోట్లు ఉపయోగించామని వాళ్ళ వెల్ఫేర్కి చెప్పడం జరిగింది. అది ఏ రకంగానే నిజం కాదు. అది ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కాకి లెక్కలు చూపించి జనాన్ని సాటిస్ఫై చేస్తారనుకోవడం అనేది సరైన విషయం కాదు. ఇది ధర్మం కాదు. ఇది గుర్తించిన మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు మీరేదో చెప్తున్న 4,770 కోట్ల రూపాయలు ఎక్కడ వెచ్చించారు, ఏ పథకాలకు వాడారు, ఎంతెంత వాడారు అనే దాని మీద క్లారిటీగా ఒక శ్వేతపత్రాన్ని మీరు దాని ద్వారా తెలియజేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు అయోమయ పరిస్థితులు పడి దానికి ప్రతిసారిలాగే ఈసారి కూడా ఏ కులం వారు ఒక ప్రశ్న వేస్తే అదే కులం వారిని వారి మీదకి గెంటే వైఎస్ఆర్సీపీ ధోరణిని మరొక్కసారి నిరూపించుకున్నారు. అదే రకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మినిస్టర్ని కూడా పవన్ కళ్యాణ్ గారి మీదకి ఉసుకొల్పడం జరిగింది. దీనివల్ల వాళ్ళందరూ ఏంటంటే ప్రశ్నకు ప్రశ్నే వేస్తున్నారు తప్ప దీనికి మా పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఏ రోజు కూడా ఇవ్వడం లేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో జగన్ మాస్టర్ అని చెప్పేసి నేను 10th క్లాస్ చదివే టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నీ 10th లో ఒక ఈ సబ్జెక్ట్లో నాకు పూర్తిగా నాకు అవగాహన లేదు, దీని మీద నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేదండి అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే ఆయన అన్నారు, ఏమీ లేదమ్మా, నీకు రాని ప్రశ్న కన్నా ప్రశ్నే తిప్పి 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 పదిసార్లు రాస్తే అదే ఆన్సర్ కింద ఎవడన్నా అమ్మాయి గురి తగిలితే వాడు దానికి మార్కులు వేసుకుని పోతాడులే, నువ్వు అలా రాసేయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సేమ్ అదే ధోరణిలో మన జగన్మోహన్ రెడ్డి గారు మేము వేసిన ప్రశ్నకి రకరకాల ప్రశ్నలు రకరకాల డీవియేషన్స్లో చేస్తున్నారు తప్ప దీనికి ఆన్సర్ని ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోని ప్రయత్నం చేయట్లేదు, ఆ దిశగా ఆలోచించడం లేదు కూడా. ఇదే ధోరణిలో మా ఈరోజున్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అదే ధోరణిలో వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే వాళ్ళకి ఏవో మంచి పదవులు వస్తాయి లేకపోతే మినిస్టర్ పదవులు వస్తాయని ఆలోచనే ఉంది తప్ప ఆయన అడుగుతున్న దానికి మనం గవర్నమెంట్లో మనం కూడా మనది కూడా బాధ్యత ఉంది, ఈ సామాజిక వర్గంలో మేము కూడా భాగస్వామ్యమే, ఈ జాతికి మేము కొంత రుణపడి ఉన్నాము, ఈ జాతి ఓట్లతో మేము గెలిచాము, మా గెలుపు కారణమైన వాళ్ళకి రేపు మేము రేపు ఓట్లాడడానికి వెళ్ళినప్పుడు మేమేమి సమాధానం చెప్పుకోవాలనే ఆలోచన వాళ్ళకి ఏమాత్రమైనా ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసి 4,770 కోట్ల రూపాయలు మనం వెచ్చించాము మా జాతికి మీరు చెబుతున్న దానిని మీరు వ్రాతపూర్వకంగా శ్వేతపత్రం ద్వారా తెచ్చి రిలీజ్ చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఫైట్ చేయవలసిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనిని వాళ్ళు వదిలేసి వాళ్ళ రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తున్నారే తప్ప ఆ ఇష్యూని డిబేట్ చేయడం అన్నది ఇంకా మానుకోవాలని కూడా జనసేన ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా నేను దీన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా. అదే రకంగా మన ఈ మొత్తానికి ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేటప్పుడు ఎంతసేపు కూడా వాళ్ళు మాట్లాడుతున్న ధోరణి ఏంటంటే ఒకే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన మంచి పనుల గురించి మిమ్మల్ని అడిగితే చేశారా, మీ దగ్గరకు వచ్చి చెప్పారా, మా ఈ పథకం కావాలని చెప్పేసి చెప్పారా, ఈ పథకం వద్దని చెప్పారా అని కొంత సాక్షి సభ్యులు అడగడం జరిగింది. ఏ నాయకుడు కూడా ప్రజలు అడిగిన తర్వాత వెళ్ళి చేద్దారనే ఆలోచన ఎప్పుడు ఏ నాయకుడికి ఉండదు. ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల దగ్గరికి వెళ్ళి ఆ తీర్చాలన్న ఆలోచన ఉన్నాడే నిజమైన నాయకుడు తప్ప ప్రజలు నా దగ్గరకు వచ్చి అడుగుతారు అడిగినప్పుడు మనం చేద్దారని ఏ నాయకుడు కూడా అనుకోడు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సమస్య ఉన్నదని తెలిస్తేనే స్పందించాలనే ఆలోచనతో ఉన్న అలాంటి నాయకుడిని వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా అవమానకరం. వాళ్ళలో ఉన్న ఈ అవలక్షణానికి మేమందరం కూడా చింతిస్తున్నాం. అది ఆ జాతిలో ఏ జాతి వరకు అయితే ఈరోజు ఆ జాతి నుంచి వీళ్ళు అయితే గెలవడం జరిగిందో ఆ గెలిచిన జాతికి వీళ్ళు చేస్తున్న అన్యాయానికి ఆ జాతి రేపు ఓటర్ రూపంలో
ఖచ్చితంగా సమాధానం చెప్పుద్దని కూడా మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఇక కాపు కార్పొరేషన్ నిధుల గురించి వస్తే టీడీపీ గవర్నమెంట్ వారు ప్రతి సంవత్సరానికి 1,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ 1,000 కోట్ల రూపాయల్లో కాకుండా 2,000 కోట్ల రూపాయలు నేను ఈ కాపు కార్పొరేషన్కి ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చి ఇదే జాతీయాలకు ఓట్లన్నీ దండుకుని ఆ ఓట్ల ద్వారా ఈరోజు 151 సీట్లు సంపాదించి దాన్ని మాట తప్పను మడం తెప్పనన్న జగన్ గారు దాన్ని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు చూపించి వేరే పథకాలు ఒక్క కార్పు కార్పొరేషన్ వారికే ఇచ్చారా ఈ పథకాలు? కాదు కదా, అన్ని ఈ పథకాలన్నీ అన్ని వర్గాలకు ఇచ్చిన పథకాలను తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ నిధుల్లో చూపించడం అనేది అసలు ధర్మమే కాదు. అలాంటి చర్య చేసి 4,770 కోట్లు కాకి లెక్కలు చూపిస్తున్నారు. దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలు ఏంటో మా పార్టీ వారికి కానీ ప్రజలకు కానీ అర్థమైన పరిస్థితిలో ఉంది. అది అయోమయ పరిస్థితిలో ఈ గవర్నమెంట్ని తీసుకెళ్తున్నారు. ఇది సమంజసం కాదు, అది వాళ్ళు అర్థం చేసుకుని ఖచ్చితంగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా కూడా ఈ రోజున గవర్నమెంట్కి ఉంది. ఆ బాధ్యతని ఖచ్చితమైన ఆ డిపార్ట్మెంట్ వారు కానీ లేదా కన్సర్న్ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి తప్ప ఇలాంటి తప్పుడు దారి పెట్టి పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి అదే కులస్తులను వాడడం లేదా రాజు కులస్తుడు ఏదైనా ప్రశ్న వేస్తే రాజు కులస్తులతో తిట్టించడం వేరే కులం దీని మీద ఏమన్నా ప్రశ్నిస్తే ఆ కులం ఒకటి పెట్టి తిప్పించడం ఈ ధోరణి ఈరోజు ఉన్నది కాదు. టీడీపీ వారు కూడా అదే చేశారు, అదే ధోరణి మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. ఈ ధోరణి తప్పు, ఈ విధానం అనేది మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక ఈ కార్పొరేషన్కి సంబంధించిన ఈ కార్పొరేషన్ పుట్టడానికి కానీ ఈ కార్పొరేషన్ కారణానికి కానీ మన ముద్రగడ్డ పాద పునాభం గారు ఆయన చేసిన యాజిటేషన్ వల్ల ఈరోజు ఈ కాపు సామాజిక వర్గానికి ఈ కార్పొరేషన్ అనేది పుట్టడం, దానివల్ల కొన్ని కోట్లు అంటే టీడీపీ గవర్నమెంట్లో 1,000 కోట్లు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు ఇస్తానంటే అని చెప్పడానికి కానీ కారకులు ముద్రగడ్డ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తికి నేను పాదాభివందనం చేస్తున్నా. ఆయన కారణంగా చాలామంది టీడీపీ గవర్నమెంట్లో కొన్ని వ్యాపారాలు పెట్టుకోవడం జరిగింది. పూర్తిగా కాకపోయినా, పూర్తిగా న్యాయం చేయకపోయినా అందులో 5% 10% చేసిన వాళ్ళు కూడా ఈరోజు కొన్ని వ్యాపారాలు పెట్టుకోవడం జరిగింది. వ్యాపారపరంగా అభివృద్ధి చేయవలసిన దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న డబ్బులు ఆకలితో ఉన్న ఈ సామాజిక వర్గం బాబు సామాజిక వర్గం వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఇస్తున్న 10-15,000 రూపాయల గురించే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ వ్యాపారాల గురించి కానీ ఇవ్వవలసిన లాస్ట్ టైం ఒక్కొక్కరికి 2.5 లక్షలు అలాగ ఇవ్వడం జరిగింది. అలాంటి పెద్ద మొత్తంలో ఏ ఒక్కరికి ఇవ్వకుండానే 4,770 కోట్ల రూపాయలు ఈరోజు మీకు ఖర్చు పెట్టేసాము చూపిస్తున్నారంటే ఇది చాలా అవమానకరమైన విషయం. ఇది కాకి లెక్కలే అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. కనీసం వ్యాపార నిమిత్తం చేసుకున్న లెక్కలు ఏమైనా ఉంటాయి, కనీసం అవి చూపించినా సరే అందులో సగం అమౌంట్ అన్న సరే అలాంటి వాటికి చూపించమనంటే మేము సాటిస్ఫై అవుతాం. ఇదంతా అబద్ధపు లెక్కలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు గ్యాస్ స్టేషన్ చేసేటప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ ఇంట్లో మహిళలను చూడకుండా, తల్లిని చూడకుండా, కూతురని చూడకుండా వాళ్ళు అందరినీ కూడా పోలీసు వాళ్ళతో కొట్టించి రోడ్డు మీదకి లాగి నానాహింసలు పెట్టడం జరిగింది. అలాంటి సందర్భంలో ఈరోజు టీడీపీ గవర్నమెంట్ నాశనమైపోవడానికి ప్రథమ కారణాల్లో అది ఒక కారణం. కాపులకి అన్యాయం చేసి ఏ గవర్నమెంట్ కూడా ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు మీద తీసుకున్న టీడీపీ చర్యకి వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోవడం జరిగింది, అది కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలు కాపుల మీద ఎప్పుడు చేసినా సరే దానికి పరిష్కారం అనేది ఓటు రూపంలో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ కాపులు చూపిస్తారు. ఖచ్చితంగా దానివల్ల గవర్నమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నష్టపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు మాట్లాడుతున్న శాసనసభ్యులు తోడుతుంది గారు, మీరు గౌరవనీయ తోడుతుంది గారు, మీకు నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న మీ ఇంటర్వ్యూని చూశాను. ఆ ఇంటర్వ్యూలో మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఈ జాతి గురించి కానీ లేదా దీని గురించి కానీ మీరు మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి మీరు ఏదో మాట్లాడటం జరిగింది. అసలు ఈ జాతి గురించి ముద్రగడ పద్మనాభం గారు యాజిటేషన్ చేసేటప్పుడు ఈ జాతికి అన్యాయం జరిగితే నేను బయటకు వచ్చి ఎలాంటి దానికన్నా ముందుంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయారేమో, మేమైతే మర్చిపోలేదు. మా గుండెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మేము ఎప్పుడూ మర్చిపోము, ఆయన మాటలను కూడా మేము మర్చిపోము.
ఎందుకంటే మీరు అప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఈయన మాటలు మీకు రుచించుండకపోవచ్చు, మీరు మర్చిపోయి ఉండొచ్చు కూడా దయచేసి. అంతేకాకుండా అదే ముద్దగడ యాజ్ చేసిన టైంలో మీరు ఇదే నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే అయ్యండి, అదే రకంగా టీడీపీ పార్టీలో చాలామంది కాపు వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఉండి ఈ దుశ్చర్యను మీరు అందరూ ఎందుకు అడ్డుకోలేదు అని ఈ సభాముఖంగా ఈ పత్రిక ముఖంగా నేను అడుగుతున్నాను. అదే రోజు అదే సీఎం గారు నిలబెట్టుంటే మా ఈ కాపు కుల వర్గీయులకి ఇలా జరగడం అనేది అన్యాయం, దీని మీద మాకు సరైన న్యాయం జరగకపోతే మేము రిజైన్ చేసన్న బయటికి వెళ్ళిపోతామని మీరు ఆ రోజు చెప్పుంటే ఖచ్చితంగా మీరు ముద్రగడ పద్మనాభం గారి వెనకాల మీరు నిలబడి ఉంటే ఈరోజు మిమ్మల్ని కూడా ఇదే సామాజిక వర్గం గుండెల్లో పెట్టుకుని ఖచ్చితంగా పూజించుండేది. అలాంటి చర్యలు మీరు ఏమి చేయకుండా ఈరోజు అదే సందర్భంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎవరైతే ముద్రగడ పద్మనాభానికి దగ్గరికి వెళ్తారో మీ గవర్నమెంటు మీరు కలిపి ఇక్కడి నుంచి చాలా ఒత్తిడి చేసి ఆ సభకి వెళ్ళకుండా చాలా ప్రయత్నాలు చేసేది మీ గవర్నమెంట్లో మీకు తెలిసేది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది ఈ నియోజకవర్గమే పరిమితం కాదు, మొత్తం స్టేట్లో ఉన్న ప్రతి చోట్ల నుంచి వీళ్ళకి ఒత్తిడి జరగడం జరిగింది. వీళ్ళు ఎవరిని కూడా అక్కడికి సభకి అటెండ్ అవ్వకూడదని చెప్పేసి ఒక జురుములు మీరందరూ కూడా వేయడం జరిగింది. దాన్ని తెగించి ఎట్టి పరిస్థితుల్లోని మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ పోరాట రూపంలో మనం తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా లక్షలాది జనం అక్కడికి చేరడం జరిగింది. దానివల్లే ఆ ఒక్క పాయింట్ వల్లే ఈరోజు మన ముద్రగడ పద్మనాభం గారి ద్వారా ఇన్ని కాపు కార్పొరేషన్ అనేది పుట్టింది. దానివల్ల కొంతమంది అయినా లబ్ధి పొందుతున్నారనేది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. త్రిమూర్తి గారు, మన పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు, ఆయనకు అర్హత లేదు అంటున్నారు జాతి గురించి కానీ వేరే వాటి గురించి మాట్లాడడానికి. అసలు మీకే అర్హత ఉందనేది నేను ఈ జనసేన ఇన్ఛార్జ్గా రామచంద్రపురం నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒక చిన్న విషయం, మీరు 25 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ ప్రస్థానంలో మీరు ఈ కాపు సామాజిక వర్గానికి ఏమి చేశారు అని నేను మిమ్మల్ని అడిగితే దానికి మీ దగ్గర సమాధానం ఉందా, దానికి చెప్పగలరా? అలాంటి మీరు ఈరోజు కాపు సామాజిక వర్గాన్ని గురించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడడానికి మీకు అర్హత ఉందో లేదో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ఆత్మపరిశీలన చేసుకుని నేను న్యాయం చేశాను అనిపిస్తే డిబేట్కి ఏ రోజన్నా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే పత్రికా ముఖంగా కూర్చుని ఇదే రామచంద్రపురంలోని కాపు సామాజిక వర్గాన్ని కానీ ఇక్కడ మీ ముందు పెట్టి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మన జనసేన పార్టీ, మా జనసేన పార్టీ విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా మీరు మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము మాకు నచ్చలేదు మేము వెళ్ళిపోయామన్నారు, నచ్చకపోవచ్చు తప్పులేదు, మా విధి విధానాలు అలాంటివి. మా విధి విధానాలు నచ్చితేనే మా పార్టీలో ఉండగలరు. నేను ఫస్ట్ ఎప్పుడో కానీ ముఖాముఖిలో చెప్పాను అద్దేపల్లి శ్రీధర్ గారి గురించి, ఈ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, మా పార్టీలో స్వలాభాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా మా పార్టీలో ఉండలేరు రాలేరని కూడా మీకు ఆ సందర్భంలో నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కలిసి ఆ లాభాలు ఉండవని ఆలోచనతోనే ఆ మిగిలిన నాయకులందరూ వెళ్ళిపోయారు తప్ప అది తప్ప వేరేది కాదు అని కూడా నేను ఖచ్చితంగా ఈ సభాముఖం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజున్న ఎమ్మెల్యేలందరూ కూడా మెడతల దండుగా వచ్చి మా పవన్ కళ్యాణ్ గారి మీద పడే బదులు అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి మీరందరూ వెళ్ళి ఎందుకు ప్రశ్నించడం కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ అడుగుతున్నాను. దీని గురించి నేను పేర్లు అయితే చెప్పక్కర్లేదు, ఏదో 4-5 పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఎవరో కమల కన్నబాబు గారు, కురసాల కన్నబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, మన కృష్ణమోహన్ గారు, తర్వాత జక్కంపూడి రాజా గారు, మన ఇతరులందరూ కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా కాపు వర్గీయులు చాలామంది ఉన్నారు. మీరందరూ ఈ జాతికి నష్టపోతున్న దానికి మీరు ఎందుకు అడగరు అనేది నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా మీరు ఒక ప్రశ్న వేశారు, ఈ పథకాలు వద్దా చెప్పమనండి అని చెప్పేసి అడిగారు. సార్, మీరు మనసు పెట్టి ఆలోచించండి, మన జనసేన పార్టీలో జరుగుతున్న ఈ పోరాటాన్ని మీరు అర్థం చేసుకుని మాట్లాడండి. ఇదే సామాజిక వర్గానికి 15,000 రూపాయలు ఇవ్వడం అంటే అది ఆకలికి ఆకలిగా ఉన్నవాడికి ఆకలిని తీర్చడమే అవుతుంది తప్ప ఒక గరిటె అన్నం వేసి అది కూడా జొన్న అన్నం వేసి తిరలా తిన ఇది చాలు నీకు అని చెప్పేసి గింటేస్తుంటే ఆ గింటిని వాళ్ళు కూడా ఇదే సామాజిక వర్గానికి ఇదే సంబంధించిన వాళ్ళు అయితే ఆ పరిస్థితి ఈరోజు మీరందరూ చేస్తున్న మాకెంత బాధగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మా పవన్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి జాతి ముఖ్యం కాదు, మనకి కులం ముఖ్యం కాదు,
జాతులన్నీ ఏకం అవ్వాలి, కులాలన్నీ ఏకం అవ్వాలి, మతాలన్నీ ఏకం అవ్వాలన్న ఆయన సిద్ధాంతపరంగా ఈరోజు మేము జాతి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ ఇందులో కూడా ఈ జాతికి జరిగిన అన్యాయం అంటే అన్ని ఎస్సీ వారికి జరుగుతున్న అన్యాయం, లేదా బీసీ కార్పొరేషన్స్ జరుగుతున్న అన్యాయం, ఎన్ని అన్యాయాల్లోనే కూడా కాపు జాతికి కూడా అన్యాయం జరుగుతుందని తెలియజేయడం కోసం ఇది మేము ఎదుర తీసుకురావడం జరిగింది. తప్ప ప్రత్యేకంగా ఇది కాపులకే జరుగుతున్న అన్యాయం మాత్రం కాదు. అన్ని కార్పొరేషన్స్ నిధులని కూడా ఒక చోట నుంచి ఒక చోటకి మళ్లించడం అనేది టీడీపీ వారు కానీ మీరు కానీ ఖచ్చితంగా చేస్తున్నారు. అది మళ్లించడం అనే తప్పు, వాళ్ళ వెల్ఫేర్ గురించి చేసిన ఈ కార్పొరేషన్నే వాళ్ళ వెల్ఫేర్ గురించే ఉపయోగపడాలి. ఉపయోగపడటం అంటే వాళ్ళ డెవలప్మెంట్కి, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగించే ఫండ్ అవ్వాలి తప్ప, ఈరోజు మనం 10,000 ఇచ్చేస్తున్నాం అందులో నుంచి తీసి అందులో చేయితే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ లెక్కలు 4,470 కోట్లు చెప్పారు కదా, అందులో మా ఈ కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళకి ఇచ్చిన సూట్ కేసులు కూడా ఇందులో కలిపేశారేమో చెప్పండి, మేము సాటిస్ఫై చేసి నోరు ముసుకుని ఊరుకుంటాం. అంతేగాని ఈ 4,770 కోట్లు కూడా ఈ ప్రజలు ఖర్చు పెట్టారని మాత్రం మీరు తప్పుడు లెక్కలు చెప్పొద్దని చెప్పేసి మీడియా ముఖంగా దయచేసి కోరుకుంటున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు నోటుకిచ్చి మాట్లాడించడం కాదు, మీకు నిబద్ధత ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ ఖర్చును ప్రతి రూపాయి కూడా మీరు చెప్పింది అన్నాడు. మీరు ఖచ్చితంగా కాపులకి చేశారని నమ్ముతాను తప్ప ఇలాంటి దొంగ లెక్కలు ఖచ్చితంగా నమ్మమని కూడా మీకు ఈ సభా ముఖం మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వస్తే మా వెనక ఇదే జనసేన పార్టీ వెనక అన్ని కులాలు అన్ని మతాలతో కూడి కులాతీతంగా మతాతీతంగా తయారవుతున్న మా పార్టీ ఖచ్చితంగా ఇది మీరు రాబో ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు. దీన్ని నష్టం ఏంటన్నది మీరు చూస్తారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మీరు భీమవరంలో నగ్గలేదు, అంటే గాజువాకలో నగ్గలేదు అని ఏదో రకరకాలుగా చెప్తున్నారే. అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫాలో అవుతున్నారండి, ఆయన ఏం చెప్పారో విన్నారా, ఆయన విధి విధానాలు విన్నారా? నేను ఒక్కడినే అయినా నడుపుతాను, నేను ఒక్కడినే మొదలెట్టాను, నా సిద్ధాంతాలు నచ్చినోళ్ళే నాతో రండి, వ్యక్తిగత కోరికలు కానీ వ్యక్తిగత డెవలప్మెంట్స్ కానీ కావద్దు, నాతో రావద్దు, ఇది సమాజం కోసం చేస్తున్న ఒక మంచి పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికే చెప్పడం జరిగింది. అదే రకంగా విత్తనం వేయడం జరిగింది. ఆ విత్తనం మొక్క దశలో ఉంది. ఈ మొక్క దశలో ఉన్నప్పుడే మీరు దాన్ని తుంచి పాడేయాలని చెప్పేసి చాలా కుట్రలు చేస్తున్నారు. ఇది మీరు అనుకున్నట్టు ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు ఇలాంటి వాటికి భయపడి ఈ కుట్రలకు భయపడి తప్పుకునే మనస్తత్వం మా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా లేదని చెప్పేసి సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయ్యా ఆ మొక్కను తుంచాలని ప్రయత్నం చేస్తే మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత ఎత్తుకి ఎదిగి ఒక పెద్ద వృక్షంలో తయారయ్యి ఈ ప్రజానీకానికి ఒక మంచి ఫ్రూట్ అందివ్వడానికి మా జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అది జరుగుతుంది కూడా. అది జరిగిన రోజునాడు ఈ వృక్షం కింద మీలాంటి చెత్త మొక్కలన్నీ కూడా ఎదగలేక ఒదిగి తొక్కువేయబడి నాశనమైపోయే పరిస్థితులు రాబోయే 2024లో ఖచ్చితంగా ఉందనేసి కూడా ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయ్యా ఇంతేకాకుండా ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే, తిరుమత గారు మీరు నాకు తెలుసుండగా మీరు టీడీపీ పార్టీ నుంచి 2019లో మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అయ్యా మీకు తెలుసు టీడీపీతో మా పవన్ కళ్యాణ్ గారు కలిసారో లేదో, బయట వాళ్ళు మాట్లాడారు అంటే ఒక అర్థం ఉంది, పర్వాలేదు తప్పలేదు, వాళ్ళకి తెలియదు తెలియంతనం. మీరు అదే పార్టీలో ఉన్నారు కదా, ఆ పార్టీలో మీరున్నప్పుడు టీడీపీ పార్టీతో మా పవన్ కళ్యాణ్ గారికి ఒక సంబంధాలు ఉంటే మీరు ఇక్కడ ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ జనసేన పార్టీ బలంగా ఉండటం వల్ల మీరు ఓడిపోయారు. జనసేన పార్టీ కారణమే స్టేట్ మొత్తంలో టీడీపీ నాశనానికి కారణం జనసేన పార్టీ. మొక్క దశలోనే ఒక పార్టీని తొక్కేసింది అన్న విషయాన్ని మర్చిపోకండి. అది ఎదిగిన తర్వాత వృక్షమైన తర్వాత ఈ మిగిలిన పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా తొక్కివేయబడతాయి. అది ప్రజాధనంతో జరిగే పని అని ఖచ్చితంగా కూడా ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కానీ మన చెప్పండి చాలా ఎక్కువ అంతే.